ఫ్రెండ్స్ టెక్నో ఎపిసోడ్ 1502కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 1, 2023, టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటివరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఈరోజు ఫిబ్రవరి 1 ఒక బిగ్ లాంచ్ అయితే ఉంది. శాంసంగ్ S23 సిరీస్ ఈరోజు లాంచ్ అవుతుంది. దానికోసమే బెంగళూరు అయితే వచ్చాను. బెంగళూరు ఒపేరా హౌస్లో ఈరోజు శాంసంగ్ S23 సిరీస్ అయితే లాంచ్ చేస్తున్నారు. గ్లోబల్ లాంచ్ ఈవెంట్ ఇది, ఇండియాలో ఇక్కడే జరుగుతుంది. సో ఈ లాంచ్ ఈవెంట్ అయితే మనకి నైట్ 11:30కి అట్లా స్టార్ట్ అవుతుంది. సో ఇది కవర్ చేయడానికి మనం ఈ ఫోన్స్ ఇవి ఫస్ట్ ఇంప్రెషన్ వీడియోస్ మోస్ట్లీ రేపటి వరకు అయితే ఎల్లుండి మేము మీకు ఫస్ట్ ఇంప్రెషన్ వీడియోస్ అయితే వస్తాయి. అన్బాక్సింగ్స్ అయితే ఇప్పుడే రావు. S23 సిరీస్ అన్బాక్సింగ్ ఒక 1 వీక్ టైం పడుతుంది. అప్పుడే మీరు ఒక 1 వీక్ తర్వాత వస్తే మోస్ట్లీ ఎగ్జాక్ట్ డేట్ ఇవన్నీ ఇంకా కన్ఫర్మ్ అయితే లేదు. ఇక న్యూస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి ఓపెన్ ఏఐ, ఇది బాగా పాపులర్ అయిపోయింది ఈ మధ్యకాలంలో. చాలామందికి ఓపెన్ ఏఐ అంటే అర్థమై ఉండదు. చాట్ జీపీటీ అనేది తెలుసు, కానీ ఆ టూల్ క్రియేట్ చేసింది వీళ్ళే ఓపెన్ ఏఐ అనే సంస్థ. వీళ్ళు ఇప్పుడు ఇంకొక ఏఐ క్లాసిఫైయర్ టూల్ని అయితే రిలీజ్ చేశారు. ఇది వచ్చేసరికి ఎలా పనిచేస్తుంది అంటే, మీరు ఏదైనా ఒక పెద్ద టెక్స్ట్ ఇచ్చారు ఈ ఏఐ క్లాసిఫైయర్కి, ఇదేం చేస్తుందంటే ఆ టెక్స్ట్ మనిషి రాశాడా లేకపోతే హ్యూమనా ఏఐ ఎవరు రాశారు అని చెప్పేసి అది కనిపెట్టిద్దంట. కాకపోతే మీరు ఇచ్చే టెక్స్ట్ ఏదైతే ఉంటుందో కనీసం ఒక 1000 లెటర్స్ అయినా ఉండాలి. అంత పెద్ద టెక్స్ట్ ఇస్తే కానీ ఇది అనలైజ్ చేయలేదు. సో ఇది పెద్దగా యూజ్ అయ్యేదైతే కాదు. మనకి చాట్ జీపీటీ అంత క్లిక్ అయ్యిందని అనుకోవట్లేదు. చాట్ జీపీటీ అనేది డిఫరెంట్, అది మనం ఏదైనా క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ చెప్పిద్ది ఒకటే పాయింట్లో, పెద్దగా నస లేకుండా స్ట్రైట్గా పాయింట్కి వచ్చి ఆన్సర్ చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసరికి యూనియన్ బడ్జెట్ ఈరోజు మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు. దీనిలో టెక్కి సంబంధించి శుభవార్త అని చెప్పొచ్చు, చాలా గుడ్ న్యూస్. ఏదైతే కాంపోనెంట్స్ వస్తువులు మనం మొబైల్ ఫోన్ తయారు చేయడానికి బయట నుంచి తెప్పించుకుంటూ ఉంటామో వాటి మీద వీళ్ళు కస్టమ్ డ్యూటీస్ అయితే తగ్గించేశారు. ఇంతకుముందు మనకి 21% ఉండేవి ట్యాక్స్, ఇప్పుడు 13%కి తగ్గించారు. అండ్ కెమెరా సంబంధించిన పార్ట్స్, కెమెరా లెన్స్ ఇట్లాంటి వాటి మీద 2.5% ఉండేది, దాన్ని 0% చేసేశారు. అండ్ ఇంకొక టీవీ ప్యానల్స్ మీద కూడా 5% నుంచి 2.5%కి తగ్గించారు. సో మొత్తం ఇప్పుడు చూస్తే ఎలక్ట్రానిక్స్ మీద మనకి మొబైల్ ఫోన్స్ టీవీలు కానీ కెమెరాలు కానీ ఇట్లాంటి ఎక్విప్మెంట్ మీద మీకు ఈ మనకి ఏదైతే కస్టమ్ డ్యూటీస్ తగ్గుతున్నాయి కాబట్టి పార్ట్స్ మీద వీటి ప్రైజెస్ అయితే తగ్గొచ్చు. ఫ్యూచర్లో వచ్చే మొబైల్ ఫోన్ ప్రైస్ మనకు తక్కువ రేట్లో రావచ్చు. ఇంతకుముందు మొబైల్స్ మంచి ఆల్రౌండ్ ఫోన్ కూడా అనుకుంటే 15,000 రూపాయలు వచ్చేది, ఇప్పుడు అది 25,000 రూపాయలు తగ్గిపోయింది. 20,000 కూడా కాదు, 20 నుంచి 25,000 మధ్యలోకి వెళ్ళిపోయింది ఆ ప్రైస్ అయితే. ప్రజెంట్ ఈ తగ్గించారు కాబట్టి ఏమైనా తగ్గిస్తారని చూడాలి. ఇది బ్రాండ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ బ్రాండ్స్ అగ్రెసివ్ ప్రైజింగ్లో తీసుకోవాలనుకుంటే వాళ్ళకి వెళ్ళిపోయింది, లేదు కొద్దిగా ప్రాఫిట్ జమ చేసుకోవాలనుకుంటే జేబులు వేసుకోవాలనుకుంటే మాత్రం కుదరదు, వాళ్ళు అదే ప్రైస్లో మనకు తీసుకొస్తూ ఉంటారు. నిజంగా రియల్మీ నుంచి రియల్మీ 240 వాట్ ఛార్జింగ్ ఫోన్ తీసుకురాబోతుంది. ఈ ఫోన్ ఈ ఛార్జర్ యూస్ చేసి మీరు ఫోన్ని 30 సెకండ్స్ అంటే 30 సెకండ్లు ఛార్జింగ్ పెట్టారంటే 2 గంటలు మనం దీన్ని యూజ్ చేయొచ్చు అంట. మరి ఎంత ఛార్జింగ్ అయిందో తెలియదు ఆ 30 సెకండ్లలో ఈ 240 వాట్ ఛార్జర్. అండ్ ఇది పేరు వచ్చేసరికి ఈ ఫోన్ది రియల్మీ GT Neo 5. ఇది ఇండియాకి కూడా తీసుకురావచ్చు, కాకపోతే 240 వాట్ తీసుకొస్తారని అనుకోవట్లేదు ఇండియాకి అయితే. నేను ఇది చైనాలో లాంచ్ చేస్తున్నారు. చైనాలో వచ్చేసరికి ఫిబ్రవరి 9వ తారీఖు లాంచ్ చేస్తున్నారు. మరి ఇది ఇండియాకి తీసుకొస్తారు లేదా ప్రజెంట్ అయితే ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. ఇండియాకి మాత్రం ఫిబ్రవరి 10వ తారీఖు ఒక ఫోన్ అయితే వస్తుంది. ఈ ఫోన్ వచ్చేసరికి రియల్మీ కోకోకోలా ఫోన్. ఈ ఫోన్ ఎగ్జాక్ట్గా ఏందో వీళ్ళు చెప్పట్లేదు. రియల్మీ ఒక స్పెషల్ ఎడిషన్ ఫోన్ తీసుకొస్తుంది. అది రియల్మీ 10 ప్రోనా రోజుకు ఒకటే టీచ్ చేస్తున్నారు. ఈరోజు అయితే బాక్స్ టీచ్ చేశారు. ఫోన్ బాక్స్ అయితే ఇలా ఉంటుంది, ఒక సైడ్ మీకు కోకోకోలా కనిపిస్తుంటుంది. సేమ్ రియల్మీ ఫోన్స్ బాక్స్ లాగే ఉంది, ఒక సైడ్ మాత్రం కోకోకోలా బ్రాండింగ్ కనిపిస్తూ ఉంది. ఈ ఫోన్ పిక్చర్స్ కూడా మనకు బయటకు వచ్చిన ఇంతకుముందు కోకోకోలా అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. చూడాలి మరి ఇది ఎంత ప్రైస్లో తీసుకొస్తారు, ఏ మోడల్ తీసుకొని వస్తున్నారు ఇవన్నీ మనకి ఫిబ్రవరి 10వ తారీఖు అన్బాక్సింగ్ వీడియోస్ అయితే అప్పుడు వస్తాయి. కాకపోతే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఫిబ్రవరి 3వ తారీఖు తెలిసిపోతాయి. ఎందుకంటే ఫిబ్రవరి 3వ తారీఖు దీన్ని అఫీషియల్గా ఇండియాలో అనౌన్స్ చేస్తున్నారు. చూద్దాం ఎలా ఉంటుందో కోకోకోలా ఫోన్. నెక్స్ట్ న్యూస్ దగ్గర వెళ్ళింది, ఈరోజు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే బీట్ ఎక్స్పీ గ్రావిటీ డిజిటల్ వెయిట్ మిషన్ ఇది. ఇది నార్మల్ రెగ్యులర్ ప్రైస్ 699 రూపాయలకు అమ్ముతారు. ప్రజెంట్ లైట్నింగ్ డీల్లో ఇది 299 రూపాయలకి అయితే వస్తుంది. దీని మీద 2 ఇయర్స్ వారంటీ కూడా ఉంటుంది. దీనికి ఎల్సీడీ డిస్ప్లే కూడా ఉంటుంది. మీరు ఎక్కినప్పుడు డిస్ప్లేలో వెయిట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు వెయిట్ స్కేల్ కోసం చూస్తుంటే 300 రూపాయలకి ఇది అయితే లభిస్తుంది అమెజాన్లో. ఒక మీరు చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి స్పాటిఫై నుంచి, స్పాటిఫైలో మన పోడ్కాస్ట్ ఉంటుంది టెక్ ఇన్ తెలుగు విత్ ప్రసాద్. దీనిలో మీకు మంచి మంచి పోడ్కాస్ట్లు అయితే వస్తూ ఉంటాయి. టెక్నాలజీ సంబంధించిన కొత్త కొత్త టాపిక్స్ అయితే మనం మాట్లాడుతూ ఉంటాం, అవి మీరు వినొచ్చు ప్రశాంతంగా, వాటి గురించి నేర్చుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు టాపిక్ అది కాదు. నేను నా పోడ్కాస్ట్ని ప్రమోట్ చేసుకుంటున్నా, స్పాటిఫై గురించి న్యూస్ వచ్చింది కాబట్టి. ఇది మనకు పోడ్కాస్ట్ అయితే మాత్రం ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ 6 గంటలకి
మీకు కొత్త ఎపిసోడ్ అయితే వస్తుంది. డే టైం ఫిక్స్, ఖచ్చితంగా ప్రతి ఫ్రైడే ఈవినింగ్ 6:00 కొత్త ఎపిసోడ్ అయితే వస్తుంది. ఇంకా మనం స్పాటిఫై న్యూస్ చూసుకుంటే మాత్రం స్పాటిఫై ఇప్పుడు 200 మిలియన్ పెయిడ్ సబ్స్క్రిప్షన్స్ అయితే క్రాస్ చేసింది. అంటే 20 కోట్ల మంది డబ్బులు ఇచ్చి స్పాటిఫై లిజన్ అంటే వింటున్నారనమాట. స్పాటిఫైలో సాంగ్స్ ఎక్కువ ఇక్కడంతా ఎక్కువ వినరు కానీ వేరే కంట్రీస్లో స్పాటిఫై చాలా పాపులర్. ఇది ఫస్ట్ మ్యూజిక్ యాప్ కూడా ఇంతమంది పెయిడ్ సబ్స్క్రైబర్స్ని పొందడం. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే వీళ్ళ గ్రోత్ పెయిడ్ సబ్స్క్రిప్షన్స్లో 14% అయితే పెరిగింది. అండ్ ఓవరాల్గా అయితే మాత్రం వీళ్ళకి మంత్లీ యాక్టివ్ యూజర్స్ వచ్చేసరికి 48 కోట్ల పైనే మంత్లీ వీళ్ళకి యాక్టివ్ యూజర్స్ అయితే ఉన్నారు. నెక్స్ట్ మనం సోనీ నుంచి సోనీ ఒక వాక్మ్యాన్ అయితే లాంచ్ చేసింది. వాక్మ్యాన్ అంటే ఒక 2000-3000 అనుకుంటాం, కాకపోతే ఇది ఏకంగా దీని ప్రైస్ మనం షాక్ అవ్వాలి. 69,990 రూపాయలు అంటే 70,000 రూపాయలు దగ్గర దగ్గర iPhone 14 కూడా వచ్చేస్తుంది మీకు ఆ ప్రైస్కి. ఒక ఐఫోన్ కాస్ట్లో వీళ్ళు వాక్మ్యాన్ లాంచ్ చేశారు. ఇది 5-inch డిస్ప్లేతో వస్తుంది, నార్మల్ సాంగ్స్ వినవచ్చు మీరు. దీనిలో స్పెషల్ ఏంటంటే మీకు ఏదైతే కంప్రెస్డ్ సాంగ్స్ ఉంటాయో మీరు అండ్ లో క్వాలిటీ సాంగ్స్ అట్లాంటివి కూడా ఇది హై క్వాలిటీలో మీకు వినిపించగలదు. అండ్ దీంతోపాటు దీనిలో 64 GB స్టోరేజ్ ఉంటుంది. 64 GB స్టోరేజ్ అంటే అంత స్టోరేజ్లో మీ సాంగ్స్ వేసుకొని వినవచ్చు అనమాట. వాక్మ్యాన్ అండ్ నథింగ్ బట్ సాంగ్స్ వినడానికి ఇది మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇంత కాస్ట్ 70,000 రూపాయలు వాక్మ్యాన్కి వీలు పెట్టారు. మరి చూడాలి ఎవరు కొంటారు ఈ వాక్మ్యాన్ని. దీని బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి 25 అవర్స్ ఒకసారి ఛార్జింగ్ పెట్టి 25 గంటలు కంటిన్యూస్గా దీనిలో మనం పాటలు అయితే వినొచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఎయిర్టెల్ జియో పోటాపోటీగా వీళ్ళు 5G ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. నిన్న ఎయిర్టెల్ 5G ప్లస్ ఏ ప్లేసెస్కి వచ్చింది మన ఏపీ తెలంగాణలో చెప్పాను. ఈరోజు జియో కూడా కొన్ని ప్లేసెస్కి అయితే వాళ్ళ సర్వీసెస్ని అయితే విస్తరింపజేసింది 5G సర్వీసెస్. ఏపీలో వచ్చేసరికి అనంతపురం, భీమవరం, చీరాల, గుంతకల్, నంద్యాల్, తెనాలి. తెలంగాణలో వచ్చేసరికి ఆదిలాబాద్, మహబూబ్ నగర్, రామగుండం ఈ ప్లేసెస్లో జియో 5G అయితే అవైలబిలిటీకి వచ్చింది. ఒకవేళ ఈ ప్లేసెస్లో ఉంటే 5G జియో 5G అయితే మీరు ఇప్పుడు యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీ దగ్గర 5G ఫోన్ ఉంటాయి. నిజమే నథింగ్ ఇయర్ 1 సక్సెసర్ నథింగ్ ఇయర్ 2 ఇవి వీటి రెండర్స్ అయితే బయటకు వచ్చినాయి. చూడడానికి అయితే సేమ్ నథింగ్ ఇయర్ 1 లాగే కనిపిస్తున్న డిజైన్ ప్రకారం చూసుకుంటే దీనిలో కొద్దిగా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఇంప్రూవ్ చేసి తీసుకొస్తారు. అండ్ డ్యూయల్ కనెక్టివిటీ ఫీచర్ కూడా తీసుకొస్తారు. అంటే ఒకేసారి 2 డివైస్కి మనం కనెక్ట్ చేసి యూజ్ చేసుకునేలాగా యూజ్ చేయొచ్చు అని కొన్ని రూమర్స్ అయితే బయటకు వస్తున్నాయి. చూద్దాం ఇవి ఎప్పుడు వస్తాయో తెలియదు మార్కెట్లోకి. ప్రజెంట్ అయితే వీటి రెండర్స్ అయితే బయటకు వచ్చినాయి నథింగ్ ఇయర్ 2. నిజమే మనకి ఎపెక్స్ లెజెండ్స్ ఇది పీసీలో కన్సోల్లో బాగా పాపులర్ అయింది. అలా దాని పాపులర్ చూసి వీళ్ళు మొబైల్ ఫోన్ కూడా తీసుకొచ్చారు. కాకపోతే మొబైల్ ఫోన్ గేమ్ ఎపెక్స్ లెజెండ్ మొబైల్ గేమ్ అంత పాపులర్ అవ్వలేదు వీళ్ళు అనుకున్నంత. మొబైల్కి తీసుకొని వచ్చారు, కాకపోతే ఇప్పుడు దాన్ని తీసేస్తున్నారు కూడా. వీళ్ళు షట్ డౌన్ చేస్తున్నారు ఎపెక్స్ లెజెండ్ మొబైల్ గేమ్. ఇప్పుడు మీకు ప్లేస్టోర్ నుంచి యాప్ స్టోర్ నుంచి వీళ్ళు అఫీషియల్గా తీసేశారు కూడా. ప్రజెంట్ ఎవరైతే ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేస్తున్నారో వాళ్ళు 1 May వరకు అయితే ఆడుకోవచ్చు. 1 May తర్వాత ఇదైతే అసలు పనిచేయదు ఎపెక్స్ లెజెండ్ గేమ్. అయితే పీసీలో ఆడుకోవచ్చు, కన్సోల్ ఆడుకోవచ్చు, మొబైల్ అయితే ఉండదు. ఒకవేళ మీరు గేమ్లో ఉన్న డబ్బులు పెట్టుకుంటారు కదా, స్కిన్స్ కొంటూ ఉంటారు, అంటే బట్టలు కార్లు ఇలాంటివి ఆన్లైన్ గేమ్లో మీరు బీజిఎంలో చాలామంది కొంటూ ఉంటారు. ఇట్లాంటి ఏమైనా మీరు గేమ్లో కొనుంటే మాత్రం వాటికి పెట్టిన డబ్బులు అయితే వీళ్ళు రిటర్న్ ఇవ్వమని చెప్పేసి మాత్రం చెప్పేశారు డైరెక్ట్గా. సో డబ్బులు అయితే రావు. నెక్స్ట్ న్యూస్ దగ్గర ముందు కామెంట్ ఆఫ్ ది డే చేసుకుంటే రాజ్ గుప్తా అడుగుతున్నారు, అన్న ఎందుకు ఓన్లీ రెడ్మీ రిలేటెడ్ మొబైల్స్లోనే ఐఆర్ బ్లాస్టర్ ఉంటుంది, వేరే మొబైల్స్లో ఎందుకు ఐఆర్ బ్లాస్టర్ని తీసుకొని రారు? ఐఆర్ బ్లాస్టర్ అనేది ఎసెన్షియల్ ఫీచర్ అయితే కాదు, అంటే మీరు అది కంపల్సరీ ఉండాలి ఫోన్లో అని చెప్పేసి ఎవరు అనుకోరు. ఎక్కువ మంది దాన్ని ఉన్నా కానీ యూజ్ చేయరు. ఇప్పుడు ఐక్యు ఫోన్స్లో కూడా తీసుకొస్తున్నారు, వివో ఐక్యు ఫోన్స్లో కూడా ఐఆర్ బ్లాస్టర్ తీసుకొని వస్తున్నారు. అది కంపెనీ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, ఉంటే మంచిదే. ఒకవేళ మీరు ఏదన్నా ఎలక్ట్రానిక్స్ రిమోట్ కంట్రోల్ చేయాలనుకుంటే మొబైల్ నుంచి రిమోట్ కంట్రోల్లో మీ మొబైల్ అయితే యూజ్ చేయొచ్చు. కాకపోతే ఎక్కువ మంది దాన్ని యూజ్ చేయరు. సో అందుకని చెప్పేసి ఎక్కువ కంపెనీస్ వాటి మీద ఇంట్రెస్ట్ అయితే చూపించు. ఒకవేళ అందరూ యూజ్ చేస్తున్నారు కంపల్సరీ మాకు కావాలి అంటే మాత్రం అప్పుడు బ్రాండ్స్ వాటి గురించి ఆలోచిస్తే. ప్రజెంట్ అయితే అన్ని బ్రాండ్స్ అయితే నాకు తెలిసి ఐఆర్ బ్లాస్ట్ అయితే తీసుకొని రావు. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు టెక్నోస్ అయితే ఎపిసోడ్స్ లైక్ బటన్ ప్రెస్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి. ఈరోజు కొత్త షార్ట్ సిరీస్ అయితే స్టార్ట్ అయింది. ఒకవేళ మీరు ఇంకా చూడబోతే మాత్రం ఇక్కడ కార్స్లో షార్ట్ అయితే చూసేయండి. అండ్ ఇంకా నార్మల్ రీసెంట్గా పెట్టిన వీడియోస్ కూడా మీకు కార్స్లో కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ మీరు వాటిని కూడా చెక్ చేయకపోతే చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.